అచ్చన్న వీడియోకు కౌంటర్ ప్లాన్ చేసి అభాసు పాలైన టీడీపీ ఆ మధ్య టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆఫ్ ది రికార్డు లో చేసిన కామెంట్స్ తిరుపతి ఎన్నికల ముందు హాట్ టాపిక్ అయ్యాయి టీడీపీని ఆయన వ్యాఖ్యలు పెద్ద కుదిపే కుదిపేసాయి లోకేష్ నాయకత్వంపై వ్యతిరేక గళం పార్టీ శ్రేణుల్లో మొదలయ్యేందుకు ప్రేరేపితం కూడా అయ్యాయి తిరుపతి ఎన్నికల తరువాత పార్టీ లేదు బొక్కా లేదు అంటూ అచ్చన టిఫిన్ చేస్తూ తాపీగా మనసుల మాట చెప్పేశారు దీనిని వైసీపీ మీడియా రచ్చరచ్చ చేసేసింది అసలే గత ఎన్నికల తరువాత దీనంగా మారిన టీడీపీకి ఈ పరిణామం మూలిగే నక్కపై తాటిపండులా పడింది దాంతో ఈ డ్యామేజ్ కంట్రోల్కు అచ్చెన్నాయుడు చేత లోకేష్ కు జిందాబాద్ కొట్టించినా ఫలితం లేకుండా పోయింది ఇక అప్పటి నుంచి వైసీపీ నేతలు ఎప్పుడు దొరుకుతారా వారి సంగతి తేల్చాలని పగబట్టి మరీ టీడీపీ మీడియా వేచి చూస్తోంది మాజీ ఉప ముఖ్యమంత్రి ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ ఇటీవల రాజమండ్రిలో పేదల అంత్యక్రియల కోసం పార్టీ కోఆర్డినేటర్ డాక్టర్ ఆకుల సత్యనారాయణ సొంత ఖర్చుతో సమకూర్చిన వాహనాన్ని లాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఆకుల స్వగృహంలో కొద్దిసేపు ఎంపీ భరత్ రామ్ మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశ్ రావు రూరల్ కోఆర్డినేటర్ చందన నాగేశ్వర్లతో ముచ్చట్లు మొదలుపెట్టారు ఈ ప్రైవేట్ సంభాషణల్లో డాక్టర్ ఆకుల కేంద్రం కరోనాలో చేతులు ఎత్తేసినట్లే కనబడుతోందని అధికారులు అదే తీరులో ప్రవర్తిస్తున్నారంటూ వ్యాఖ్యానించారు దీనిపై బోస్ కరోనాపై పరిస్థితి దారుణంగానే ఉందని మరో వారం తర్వాత ఈ అంశాలపై మాట్లాడతా అని పేర్కొన్నారు ఈ వ్యాఖ్యలను వక్రీకరిస్తూ టీడీపీ మీడియాతో పాటు సోషల్ మీడియా జగన్ సర్కార్ కరోనా కట్టడిలో చేతులెత్తేసింది అని పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారంటూ పెద్ద ఎత్తున హడావిడి మొదలుపెట్టింది ఇందులో ఆకుల వ్యాఖ్యలే తప్ప బోస్ మాట్లాడింది ఎక్కడా లేదు అయినా కానీ వైసీపీ ఎంపీలే జగన్ వైఫల్యాన్ని అంగీకరించారంటూ విషయం లేని వీడియోను తెగ వైరల్ చేసేసింది ఆ పార్టీ మీడియా అధిష్టానమా అది ఎక్కడా నాకు అధిష్టానం అంటే వైఎస్ఆర్ ఆయనే నాకు టికెట్ ఇచ్చారు అంటూ కాంగ్రెస్ పార్టీ అధిష్టానంపై మంత్రిగా ఉంటూనే వైఎస్ మరణం తరువాత ధ్వసమెత్తి మరీ పిల్లి బోస్ జగన్ వెంట నడిచారు మంత్రి పదవిని సైతం తృణప్రాయంగా వదిలేసి వచ్చిన పిల్లి బోస్ అంటే వైఎస్ జగన్కి ఎంతో అభిమానం ఆయనకు సమున్నత స్థానం కల్పిస్తూ వచ్చారు జగన్ అసెంబ్లీ ఎన్నికలలో ఓడిపోయిన బోస్ను ముందు ఎమ్మెల్సీ ఆ తర్వాత మంత్రి ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చి పార్టీ అధికారంలోకి రాగానే తగిన గుర్తింపు ఇచ్చారు జగన్ అంతేకాదు ఆయన ఎమ్మెల్సీ పదవీకాలం ముగియకుండానే రాజీనామా చేయించి రాజ్యసభకు పంపి బోస్తో తమ కుటుంబానికి ఉన్న అనుబంధాన్ని స్పష్టం చేశారు ఫ్యాన్ పార్టీ అధినేత పార్టీలో ఎందరో ఉన్న పిల్లి సుభాష్ చంద్రబోస్కి జగన్ ఇచ్చే గౌరవం అంతా ఇంత కాదు బోస్ అన్న అంటూ తన తండ్రి బాటలో నడిచి తన ఉన్నతి కోరుకున్న వ్యక్తిగా ఆయనకి సమున్నత స్థానమే అధినేత ఇస్తూ వచ్చారు బోస్ సైతం అదే విధేయత వైఎస్ కుటుంబం పట్ల చూపిస్తూ వస్తున్నారు పార్టీలో కీలక భూమికనే అప్పగించారు జగన్ సంచలన వార్తగా తాను చేయని వ్యాఖ్యలను చేసినట్లు చిత్రీకరించిన మీడియాపై అగ్గి మీద గుగ్గిలమే అయ్యారు తాను పార్టీకి ద్రోహం చేసేలా వ్యాఖ్యానించినట్లు నిరూపిస్తే రాజీనామా చేసిపోతా అంటూ ఘాటుగా ఛాలెంజ్ విసిరారు లేకపోతే తనకు క్షమాపణ చెప్పాలని అన్నారు బోస్ పిచ్చా పార్టీ సంభాషణల్లో యంత్రాంగం చేతులు ఎత్తేసినట్లే కనిపిస్తుండడం నిజమేనని ప్రజల కోసం ఆయన ఆవేదన నిజమేనని అని తాను చెబితే దానిని వక్రీకరిస్తారా ఇదెక్కడి రాజకీయాలు ఇది ఎక్కడి మీడియా అంటూ నిప్పులు చెరిగారు బోస్ సాధారణంగా పిల్లి సుభాష్ చంద్రబోస్ సౌమ్యంగా మాట్లాడతారు అలాంటిది ఆయనకు సైతం చిరెత్తేలా చేసింది టీడీపీ అనుకూల మీడియా అయితే టీడీపీ వీడియో చూసిన వారికి అందులో బోస్ వ్యాఖ్యలు హెడ్డింగ్లో ఉన్నట్లు ఏమీ లేదని చూసి టీడీపీ పడుతున్న తిప్పలపై చర్చ మొదలు పెడుతుండడం విశేషం